కొనుగోళ్ళ మీద అని ఇచ్చారు, తమరు తిరస్కరించారు. నేనే నవ్వుకున్నా. ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఒక క్వింటాల్ ఒక టన్ను ధాన్యం కూడా రైతులు ఇబ్బంది పడలే. కాటన్ కావచ్చు, మేజ్ కావచ్చు, ప్యాడ్ కావచ్చు, 100/100% కొన్నాం. మార్కెట్ ఇంటర్వెన్షన్కు చరిత్రలోనే ఎప్పుడు లేనటువంటి విధంగా 18,000 కోట్ల రూపాయలు ఇచ్చినాం. మార్కెట్కు 4,000 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఆ విధంగా చేస్తూ ఉన్నాం. రాజేందర్ గారు మనవి చేసినట్టుగా పౌల్ట్రీ రైతాంగం మనకంటే మన పొరుగు రాష్ట్రాలు చాలా ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇస్తాయి అధ్యక్ష. మన రైతులు అనేక మంది, 100 మంది రైతులు మహారాష్ట్రలో పౌల్ట్రీ ఫార్మ్స్ పెట్టారు. ఏం కారణం ఇది అంటే మనకు రాయితీలు తక్కువనే అని చెప్తే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలనే రాయితీలు ఇవ్వడం కొంత ప్రారంభించింది, కానీ పూర్తి కడుపు నిండా ఇవ్వలే. మనం కొంత వాళ్ళకు కరెంట్ ఛార్జీల విషయంలో కానీ, పౌల్ట్రీ ఫీడ్ విషయంలో కానీ తప్పకుండా వాళ్ళకి సాయం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఏంది, దాని పేరేంది, కరోనా అని ఇప్పుడు వ్యాధి వచ్చింది. అది రాలే పోలే మన తెలంగాణ లేదు. మన తెలంగాణ కోళ్ళే లక్షల కోళ్ళు ప్రతిరోజు బయటికి పోతూ ఉంటాయి, లక్షల ఎగ్స్ బయటికి పోతూ ఉంటాయి. దేశంలోని చాలా ప్రాంతాలకు సరఫరా చేస్తాం. పెద్ద నెట్వర్కింగ్, రాజేందర్ గారు చెప్పినట్టు 20-25 లక్షల మంది డైరెక్ట్ ఇండైరెక్ట్ కలిపి దాంట్లో బతుకుతున్నారు అధ్యక్ష. వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇండస్ట్రీ. ఆ ఇండస్ట్రీని కాపాడే బాధ్యత మన మీద ఉంటుంది, దానికి సబ్సిడీ ఇచ్చే బాధ్యత మన మీద ఉంటుంది. తప్పకుండా ఎప్పుడైనా ఇవ్వాల్సి వస్తే వాళ్ళకు 200 కోట్లు 300 కోట్లు పోతే అధ్యక్ష, వీ డోంట్ మైండ్ టు సేవ్ పౌల్ట్రీ ఇండస్ట్రీ. దాన్ని కూడా దృష్టి పెట్టుకుందాన్ని కుంభకోణం, లంబకోణం, ఈ కుంభగోడను మక్కలు తింటాడు అధ్యక్ష, బుద్ధి తక్కువ. ఆ కోళ్ళ దాన, ఆ దానిలో పెద్దగా ఉండదు అసలు, వాస్తవానికి అంత సీరియస్గా ఉండదు. దానిలో తడిచిన ధాన్యం ఉంటుంది, రంగు వెలిసిన ధాన్యం ఉంటుంది, కొన్నప్పుడు పిల్ఫరేజ్ ఉంటుంది, రకరకాల లెక్కలు ఉంటాయి. ఆ సందర్భాలలో క్రైసిస్ రాకుండా మన పౌల్ట్రీ రైతులు పక్క రాష్ట్రాల్లో కొనుక్కునే దుస్థితి రాకుండా ఉండడానికి, పౌల్ట్రీ పరిశ్రమ కూలిపోకుండా ఉండడానికి వాళ్ళకి అప్పుడప్పుడు ప్రభుత్వం సహాయ రూపంలో అందిస్తుంది. అది దానిలో బేజాప్తా ఏముండదండి, బాజాప్తానే ఇస్తారు. ప్రభుత్వం పాలసీగా ఇస్తుంది, దానిలో దాపరికం ఏముండదు. దట్ ఈస్ వాట్ ఇచ్చిన ప్రతిసారి కూడా కమిటీ వేయడమో, మాట్లాడమో, అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వడమో, జీవోలు ఇవ్వడం జరిగింది. వారు తమరికి పంపిస్తా అని చెప్పినటువంటి ఆర్డర్స్ అన్నీ కూడా అవే. దీని గురించి కూడా అపోహలు పెట్టుకొని మాట్లాడితే మీకే ఆ పౌల్ట్రీ రైతాంగంలో మైనస్ మార్క్ పడుతుంది. మీ పార్టీ వారే ఉన్నారు. మాజీ జడ్పీ చైర్మన్ నల్లగొండ నారాయణ రెడ్డి గారు, బహుశా ఆయన పేరు పొన్నాల లక్ష్మయ్య గారు, కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, భువనగిరి వాస్తవుల అధ్యక్ష. ఈ రాష్ట్రంలో అతి భారీ పోలీసు పరిశ్రమ ఉంది వారికి. ఆయన ఫోన్ చేసింది ఇలా మా రాజేందర్ పొద్దున, మా వాళ్ళు నేను తప్పు మాట్లాడడానికి ఇదే బుద్ధిదోగ మాట మాట్లాడారు. ఇక మేమేం చెప్పాలి అధ్యక్ష దీనికి? మీరు తెలుసుకోండి, కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ నల్గొండ, వాళ్ళే బాధపడుతున్నారు, మీ పార్టీకి చెందిన వాళ్ళే బాధపడుతున్నారు. కాబట్టి విమర్శించేది మంచిదే అధ్యక్ష, తప్పకుండా డెమోక్రసీలో విమర్శ ఉండాలి. కానీ ఏది విమర్శించాలి, ఏది విమర్శించకూడదు అనే విచక్షణ ఉంటే మంచిది. కానీ ప్రతిదాన్ని పట్టుకొని ఇవన్నీ బోంగ బట్టి విక్రమార్క గారు, ఒక విషయం మీరు గమనించాలి పాప, మీ దురదృష్టం ఏంటంటే నేను మొన్న కౌన్సిలర్ కూడా చెప్పిన ఇక్కడ చెప్పలే, మీరు ఎందుకంటే మీరు లేరు, మీరు వెళ్ళిపోయారు. మీకు ఎందుకు ప్రజలు ఓట్లు ఇస్తారో ఇప్పటికి కూడా మీకు జ్ఞానం వస్తలేదు, మీకు అర్థమవుతలేదు. అసలు ఒక్క ఎలక్షన్ కాదనండి, వరుస బట్టి కంటిన్యూస్గా మీరు ఈవీఎం అన్నారు బ్యాలెట్ వచ్చే అంత కూడా లెక్కల పడితే, అయినా కూడా మేము అదే మాట్లాడదు, ఏంది అది నాకు అర్థం కాదు. మాకు ప్రతి ఎన్నికలో మాకు ప్రజలు స్పష్టమైన సందేశం ఇస్తున్నారు, వీళ్ళు ఏం అరిసినా మీరు పడుచుకోకండి, మీ దారి మీరు పోలేదు. అయినప్పటికీ మా బాధ్యత చెప్పాలి. ఇప్పుడు ఇంతకుముందు హరీష్ గారు అదే చెప్పింది, మీరు ప్రజలకన్నా చెప్పుకోవాలి కాబట్టి మీరు లేవనెత్తిన అంశాలు తప్పకుండా స్పృశించాలి, మాట్లాడాలి, చెప్పాలి కాబట్టి చెప్పబడుతుంది. రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి, ఫలితాలు వస్తూ ఉన్నాయి, అద్భుతంగా జరుగుతూ ఉంది. దాన్ని వదిలిపెట్టి మేము ఈ అడగోలు ఆరోపణలను రొడ్డకొట్టుడు, ఒకటే కథ, ఒకటే పద్ధతి. మీరు ఫెయిల్ అవుతా ఉన్నారు, దాన్ని గుర్తించుకొని రివ్యూ చేసుకొని మీ పార్టీలో సమీక్ష చేసుకొని, మీరు సమీక్ష చేసుకొని మారాలి, మీ ధోరణి మారాలి, మీ వైఖరి మారాలి. ఈ పద్ధతులు నడవయి. ఎప్పుడో ఓల్డ్ అప్పులని మాడతారు. లిమిట్స్లో ఉన్న తెలంగాణ బ్రహ్మాండంగా ఉందని చెప్పి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ 4 మాటలు చెప్పి ఒకటికి పేపర్లు రావట్టే, కాదు చెప్పబట్టే, అవి చూసుకుంటా కూడా మాట్లాడతారా? ఏం చెప్తామనండి, ఈ పద్ధతి ఇది నాదాన్ దుష్మన్లాగా అయిపోయింది అధ్యక్ష. మాకు మా పిల్లలు ముదువారిపోతారు బయటపడి. నేను ఫ్యాక్ట్ చెప్తాను, బాధ్యత చెప్తాను. మీ మాట మేము చెప్తున్నా కూడా మీరు సవరించుకోమని, సవరించుకుంటే లేరు మీరు సరిగా, అది మీ విజ్ఞత, మేమేమి చెప్పేది లేదు అధ్యక్ష.